సమ్మక్క సాలమలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన చిన్నజీఆర్ స్వామి తక్షణం క్షమాపణలు చెప్పాలి అని ఎంఆర్పిఎస్ మాల మహనాడు నాయకులు డిమాండ్ చేశారు. ములుగు జిల్లా ఎస్సీ కాంప్లెక్స్ ఆవరణంలో అత్యవసర సమావేశానికి హాజరైన ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి నెమలి నర్సయ్య మాదిగ, ములుగు నియోజకవర్గ ఇన్ఛార్జ్ జున్ను రవి మాదిగ, ఎంఎస్పీ ములుగు నియోజకవర్గ కోఆర్డినేటర్ బూజగుండ్ల గోవర్ధన్, మాల మహనాడు జిల్లా నాయకులు హాజరై ప్రసంగించారు. ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నటువంటి చిన్నజీఆర్ స్వామి ప్రపంచంలో ఉన్నటువంటి మహాజనులకందరికీ భేషాలకు క్షమాపణ చెప్పాలని ఎంఆర్పిఎస్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. అదే క్రమంలో ఆదివాసీ సమాజాన్ని కాకుండా ఒక సమ్మక్క సారలమ్మలను బిజినెస్గా చేయడం చిత్రీకరించడం చాలా బాధాకరం, మా మనోభావాలు దెబ్బతినాయని చిన్నజీఆర్ స్వామిని హెచ్చరిస్తున్నాం. ఇదే క్రమంలో ఆదివాసులతో పాటు ములుగు ప్రాంతం నుంచి చూసుకుంటే అప్ టు హైదరాబాద్ వరకు ఈ దేశంలో ఫిఫ్త్ షెడ్యూల్ ప్రకారంగా ఆదివాసీ జనాభా ఉన్నటువంటి ఈ ఆదివాసీలు అదే క్రమంలో ఆదివాసీలు పరంపర జాతులు జీవిస్తున్నటువంటి ఈ భారతదేశంలో అదే క్రమంలో ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతిగా పేరొందినటువంటి సమ్మక్క సారలమ్మల జాతరలు సృష్టి నుంచే ఉన్నాయనే విషయాన్ని చిన్నజీఆర్ స్వామి ఎరిగి మాట్లాడాలని, ఆదివాసీల దళిత మహాజనుల ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా మాట్లాడినటువంటి బ్రాహ్మణ మనువాది చిన్నజీఆర్ స్వామి భేషరాదుగా ప్రపంచ మహాజనులకు క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో రేపటి నుంచే దశల వారీగా పోరాటాన్ని సిద్ధం చేసి ప్రభుత్వ కార్యాలయాల ముందు చిన్నజీఆర్ స్వామి బొమ్మను కాలబెడతాం, దగ్ధం చేస్తామని ఎంఆర్పిఎస్ నుంచి హెచ్చరిస్తున్నాం. నిమ్మల నరసయ్య మాదిగా, ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి, ములుగు జిల్లా. చిన్నజీఆర్ స్వామి గారు సమ్మక్క సారక్క మీద అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఎంఆర్పిఎస్ ద్వారా ఖండిస్తున్నాము. ఎందుకంటే చిన్నజీఆర్ స్వామి గారు సమ్మక్క సారక్కలు బ్రహ్మలోకం నుండి వచ్చిర్రా అని నీచమైన వ్యాఖ్యలు చేయడం అది ఆయన విఘ్నతకే వదిలేస్తున్నాం. వాస్తవానికి సమ్మక్క సారక్కలు దేవతలు కానప్పుడు మరి చిన్నజీఆర్ స్వామి ఏమవుతాడు? చిన్నజీఆర్ స్వామి 30 సంవత్సరాల క్రితం ఒక ప్రైవేట్ కంపెనీలో టైపిస్ట్ నౌకర్ చేసుకుంటూ ఒక స్వామి దగ్గర అసిస్టెంట్గా చేసుకుంటూ ఈరోజు ఆ స్వామికి అన్యాయం చేసి నేనే స్వామిని నేనే ఒక దేవుణ్ణి అని ఇలా ప్రచారం చేసుకుంటున్నాడు. మరి సమ్మక్క సారక్కలు బ్రహ్మలోకం నుంచి దాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ మతాన్ని అయితే ఎవరైతే మొక్కుతారో వాళ్ళ ఇష్టమని లౌకికవాదాన్ని భారత రాజ్యాంగంలో చేర్చిండు, నీకు హక్కున్నది. కానీ మా ఆదివాసీ దేవతలైన సమ్మక్క సారలక్కను నువ్వు కించపరిచే విధానం మానుకోకపోతే ఖచ్చితంగా నీ దిష్టి బొమ్మలు కాలబెడతాం, నిన్ను తెలంగాణలో తిరగనీయమని హెచ్చరిస్తున్నాం. సమ్మక్క సారక్క అనే వనదేవతలను మేము ఎప్పటికీ పూజించుకుంటూ మేము ఆరాధ దేవంగా భావిస్తున్నాం. చిన్నజీఆర్ స్వామి గారు ఇప్పుడు వాళ్ళు బ్రహ్మలోకం నుంచి వచ్చిందా, వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళి వచ్చిండు అనేది ఈయన క్వశ్చన్ చేసుడు కాదు. అసలు ఈయన ఎక్కడి నుంచి వచ్చిండు? బ్రహ్మకు పుట్టిండా, అసలు మనిషికి పుట్టిండా? సమ్మక్క సారక్క ఎవరికి పుట్టిండో అంటే వాళ్ళు ఎందుకంటే ఎప్పుడో వాళ్ళు మన మన కోసం బలహీన వర్గాల కోసం వాళ్ళు పోరాడి చనిపోయినందుకు ఇప్పుడు మొక్కుతానే కావచ్చు. కానీ ఇప్పుడు బతికున్నాకనే ఈయన మొక్కించుకుంటాడు. ఈయన గవర్నమెంట్కి ఒక బినామీ లెక్క దాచుకుంటూ డబ్బులన్నీ దాచుకుంటా వాళ్ళతో కాలు మొక్కించుకుంటాడు. కేసీఆర్ బినామీ ఇప్పుడు చిన్నజీఆర్ స్వామి కాకపోతే ఇప్పుడు అందరినీ ఈయన అనేది ఎక్కడిది సమ్మక్క సారలు ఇప్పుడు జాతర ముందు వచ్చేది వరకు గావు పడతారు కావచ్చు. జాతర ముందు ఈ వాయస్ వచ్చే ఉంటే ఇప్పుడు వెనక జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు మాట్లాడతాడు. దీనికి మేము ఎట్లా ఖండిస్తాము అనంటే ఫ్యూచర్లో ఎప్పుడు కానీ ఈ దేవతలను మొక్కుతానంటే ఆయన మొక్కించుకోకుండా దాన్ని మొత్తం వదిలిపెట్టి మన జనముల కలిసి అట్లా తిరిగింటే మేము కూడా మొక్కము. కానీ ఆయన మొక్కించుకుంటూ ఈ వీళ్ళను విమర్శించేది ఎక్కడిది? దీనికి ప్రపంచానికి చిన్నజీఆర్ స్వామి మనువాది దేశారథిగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ దేశంలో మనువాదాన్ని కాలబెట్టిన చరిత్ర డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దక్కిందని ప్రజలకు ప్రజాస్వామిక మేధావులకు పిలుపునిస్తున్నాం. చరిత్రలో రాణి రుద్రమదేవిని చూసుకున్నా, కరెన్సీ నోట్ల మీద మహాత్మా గాంధీని చూసుకున్నా, విశ్వవ్యాప్తంగా
गोपेद प्रपंच मेधावनी डाक्टर बाबा साहब अंबेडकर चूसक अदे कोण काकतीयुराज्यानपू वाली युद्ध चरत्र सम्मक्क सारलम्म पगड़िदराजु गोविंदराजु जंपन्न अने वाल वारसुलदि चरित्र उन्नदने विषयानि मनुवाद सिस्टम लो समता अने देवुनि पेरु मीद प्रजलनु